విదేశాంగ సైనిక వ్యవహారాల్లో మనం ఇంటి దగ్గర మాట్లాడుకున్నట్టో లేదా మన ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టో అడ్డదిడ్డంగా ఉండదు, అంటే స్ట్రైట్గా మాట్లాడేసుకుంటాం మనం, అట్లా స్ట్రైట్గా ఉండదు. దాని వెనకాల ఒక సున్నితమైనటువంటి ఇష్యూతో కూడినటువంటి లింక్ ఉంటుంది, అది మనం గమనించాలి. క్యాజువల్గా మన మేధావుల్లాగా మాట్లాడడం కుదరదు అక్కడ, అది కొంచెం అర్థం చేసుకోవాల్సిన అంశం. సరే, భారత వాళ్ళ భూభాగం వాళ్ళది అని ఏళ్ల తరబడి ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరాన మన భూభాగంలో మనకి దెబ్బగొట్టాలని చూస్తే, దక్షిణాన వాళ్ళది అయినటువంటి పర్వత సాణువుల్ని మనం స్వాధీనం చేసుకున్నాం. ఇక్కడే భారత్ అంటే ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి టాక్టికల్ ప్రకటనలు ఉంటాయో గమనించండి ఒక్కసారి. నిన్న అనురాగ్ శ్రీవాస్తవ్ మన విదేశాంగ శాఖ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, భారత్ చైనా సరిహద్దు వెంట పరిస్థితిని పరిష్కరించడానికి ఇరు దేశాలు దౌత్య సైనిక మార్గాల్లో సన్నిహితంగా చర్చిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతి సామరస్యాన్ని కొనసాగించడానికి వీలుగా ఏ పక్షము రెచ్చగొట్టే చర్యలకు దిగరాదని, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కూడా ఇంతకుముందు ఇద్దరు విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధులు అంగీకారానికి వచ్చారు. కానీ చైనా పక్షం ఆగస్టు 29 రాత్రి 30వ తేదీన రెచ్చగొట్టే సైనిక కార్యకలాపాలు చేపట్టింది. ఇది అండర్లైన్, రెచ్చగొట్టే సైనిక కార్యకలాపాలు చేపట్టింది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణం ఒడ్డు ప్రాంతంలో యథాతథ పరిస్థితుల్ని మార్చివేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం సోమవారం నాడు చెప్పినట్టుగా చైనా పక్షం రెచ్చగొట్టే చర్యలపై భారత పక్షం స్పందించింది. ప్రాదేశిక సమగ్రతను, మన ప్రయోజనాలను కాపాడడానికి వాస్తవాధీన రేఖ వెంట తగిన రక్షణాత్మక చర్యలు చేపట్టింది. ఈ పదం ఇంపార్టెంట్ ఇక్కడ, తగిన రక్షణాత్మక చర్యలు. అక్కడ యథాతథ స్థితి మార్చడానికి ప్రయత్నం, తగిన రక్షణ చర్యలు, ఈ రెండిట్లో అసలు ఇంపార్టెంట్ అండర్లైన్ పాయింట్లు ఇవి రెండు అన్నమాట. అంటే అక్కడ ఆ పర్వత శిఖరం మీదకి వాళ్ళు రావడానికి ప్రయత్నిస్తున్నారు, ఆ విషయం గమనించింది భారత్. 500 మందికి పైగా సైన్యం అక్కడ అట్టించి కొండెక్కుతూ ఉంది, ఎక్కితే వాళ్ళు పైకి వచ్చేస్తారు. వాస్తవంగా అదంతా బఫర్ జోన్లు, అంటే మనము ఉండం వాళ్ళు ఉండం, వాస్తవంగా అది చైనాదే, బఫర్ జోన్ కూడా కాదు, చైనాదే. అక్కడ మనమైనా వాళ్ళైనా ఇంతకుముందు కూడా చెప్పాను నేను, కార్గిల్లో కావచ్చు లేకపోతే కనుక ఇదే పాంగ్వాన్ లేక్ దగ్గర కావచ్చు, పద్దాక ఖాళీ ఎండిపోయిన ప్రదేశంలో జనం ఎవరు ఉండరు కదా, ఎందుకు మనం అక్కడ ఉండటం? అందుకని ఏం చేస్తాం, ఈ మంచు పడే టైంలో మనం వెనక్కి వచ్చేస్తాం, వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. అక్కడ ఏం చేస్తుంటాం, ఇప్పుడు సరిహద్దుల్లో ఎట్లయితే కెమెరాలు పెట్టారు అట్లా చైనా కెమెరాలు పెట్టుకుంది ఆ పర్వతం పైన, అంతే తప్పించి ఏం లేదు. అక్కడ సైన్యం ఉండరు, మన సైన్యం కూడా ఉండదు, ఓ 15-20 మంది వచ్చి చూసిపోతుంటారు. అలాంటి ప్లేస్లోకి మనం వాళ్ళు అట్టించి వస్తున్నారన్నది మన శాటిలైట్ ఇమేజెస్ తెలియగానే 500 నుంచి 700 మంది వాళ్ళు వస్తున్నారని, వాళ్ళు ఆ పైకి ఎక్కి కూర్చున్నారంటే నిదానంగా ఇటు కూడా కిందకి దిగేస్తారు దక్షిణ వైపున, కాబట్టి మనం ముందెక్కేసి పైకి ఎక్కేసి కూర్చుని జెండా పాతేసి కూర్చున్నాం. అక్కడ ఫుల్ బ్లెడ్జ్డ్గా మన ఆధీనంలోకి వచ్చింది. దాన్ని అదే అందనమాట, అంటే రెచ్చగొట్టుడు చర్యలకి వాళ్ళు రెడీ అవుతుంటే భారత్ రక్షణాత్మక చర్యలు చేపట్టింది. ఇది వెరీ సింపుల్ అనమాట. ఇందులో అంటే మనం స్వాధీనం చేసుకున్నామని చెప్పకుండా మీరు కొట్టబోతుంటే మేము ముందు నిలబడ్డాం అనేటువంటిది. దీనికి ఏం చేయాలి, పరిష్కారం ఏంటి అంటే ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం, నువ్వు వాడి నుంచి అనకపోతే నేను ఏడు నుంచి అనకపోతాను, అది నెక్స్ట్ వేసినటువంటి ఎత్తుగడ. ఇవన్నీ సున్నితమైనటువంటి టాక్టికల్ అంశాలు.